అంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలతో వెళ్లిపోయిన చోటు జగన్ను చెంచల్గూడ జైల్లో నిర్బంధించిన 16 నెలల కాలంలో బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారి కోర్టుకు ఉత్సాహంగా రావడం ఆ తర్వాత బెయిల్ రాలేదని తెలుసుకుని ఆవేదనతో వెనుదిరగడం ఆనవాయితీగా మారింది కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో జగన్కు బెయిల్ నిరాకరిస్తూ కోర్టులు తీర్పు చెప్పడంతో కన్నీటి పర్యంతం అవడం జరుగుతూ వచ్చింది ఈసారి కూడా వారి కళ్ల నుంచి నీళ్లొచ్చాయి కానీ అవి ఆవేదనతో వచ్చినవి కాదు గుండెలి నిండా నింపుకున్న ఆనందంతో పొంగుకొచ్చిన ఆనంద పాష్పాలు ఉదయం నుంచే నాంపల్లి కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది జగన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తుది తీర్పు వెలువరిస్తుందన్న సమాచారంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు అక్కడకు భారీగా తరలివచ్చారు మధ్యాహ్నం కాగానే వారిలో ఉత్కంఠ పెరిగిపోయింది జగన్ బెయిల్ ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారనే వార్తలతో ఈసారి కూడా బెయిల్ రాదా అన్న అనుమానం వారిలో కలవరం కలిగించింది అయితే అనుమానాలు సందేహాలను పటాపంచలు చేస్తూ జగన్ కు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు పట్టలేని ఆనందంతో సంబరాల్లో మునిగిపోయారు గుండెలి నిండా జగన్ పై ప్రేమ పంచుకున్న అభిమానులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు జై జగన్ నినాదాలతో కోర్టు పరిసరాలు హోరెత్తించారు రాష్ట్ర ప్రజలకు ఇది పండగ రోజని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు ప్రజల మనసులకు తెలుసు నాయకుడి హృదయానికి తెలుసు ఏ తప్పు చేయలేదని చెప్పి వాళ్లే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవాడు లేదా కేంద్ర మంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మనసును చంపుకొని రాజకీయంగా ఎదుర్కోలేక లేనిపోయిన ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలనుకున్నారు ఈ రోజు దాదాపుగా 16 నెలలు మిస్ అయ్యి రాజకీయంగా ఎన్నో ఒరుదుడుకులు తట్టుకొని ప్రజల కోసం ఉండాలి పడాలని చెప్పి ఇన్ని కష్టాలు పడి ఈరోజు బయటకు వస్తుండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణం నెలకొనింది ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ టీడీపీ ఎల్లో మీడియా కుట్రలు కుతంత్రాలను ఛేదించుకుని కడిగిన ముచ్చట్లా జగన్ బయటకు వస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలు వాళ్ళ జీవితాలలో ఈరోజు ఎంతో సంతోషమైన దినం చాలా అంటే చాలా సంతోషం ఏం మాట్లాడాలో మాకు మీడియాకి అర్థమైతే లేదు వి ఆర్ వెరీ 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 హ్యాపీ జగన్ అన్న బయటకు వచ్చారు ఒక పులి బయటకు వచ్చింది న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది న్యాయానికి మంచి రోజులు ఉన్నాయి న్యాయం గెలిచింది రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర అభిమానులకి శుభవార్త ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ చాలా సంతోషంగా రాష్ట్రవ్యాప్తంగా చేసిన పూజలు ఫలించాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి